నమస్కారం. టైం పాస్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీరియళ్ల సాగతీత పిచ్చ ఫాలోయింగ్తో రేటింగ్లో మోత. సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ సీరియళ్ల ప్రభావం అయితే గట్టిగా ఉంది. మొన్నటికి మొన్న మా పక్కింటి పంకజం వాళ్ళ ఆయన సీరియల్ చూడనివ్వట్లేదని చెప్పి విడాకులు ఇచ్చింది. ఆ మధ్య ఎదురింటి వెంకటేశం వాళ్ళ ఆవిడ సీరియల్ చూస్తూ తనని పట్టించుకోలేదని కోర్టుకెళ్ళాడు. ఇవే కాదండి, ఇంకా బోల్డ్ అన్ని కహానీలు ఉన్నాయి. ఈ సీరియళ్ల ప్రభావం ఎలా ఉందో మన రిపోర్టర్ దొరబాబుని అడిగి తెలుసుకుందాం. దొరబాబు, ఓవర్ టు యూ. హాయ్ దొరబాబు. పిలిచావా పిలిచావా పిలిచావా? అయ్యో ఏమైందిరా, నిద్దట్లో తలేమైనా పట్టేసిందా? యూట్యూబ్లో రజనీకాంత్ సీన్ ఏమైనా చూసావా? ఇది సీరియల్ ఎఫెక్ట్ అక్క. మందేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ అని తెలుసు, ఈ సీరియల్ ఎఫెక్ట్ ఏంట్రా? అదేం లేదక్క, సీరియల్ అన్నీ ఇట్టానే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి పిలిచారనుకో, 3 సార్లు తల తిప్పి అని ఉష్పెన్ లేస్తారక్క, అదే ట్రెండు. అవునరా నాయన, నేను కూడా చూశాను. మొన్న ఒక సీరియల్లో పనమ్మాయి వచ్చి అమ్మగారు ఈరోజు ఏం కూర చేయమంటారు అని అడిగింది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర 4 కూర్చొని ఇగో ఇలాగే టేబుల్ ఫ్యాన్లా తలకాయలు అటు ఇటు తిప్పారు. ఆ మధ్యలో ఉష్ 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 అంటూ శబ్దాలు. 10 నిమిషాలు ఇదే జరిగింది. లాస్ట్కి వంకాయ కూర చెయ్యని చెప్పేసరికి బ్రేక్ వచ్చింది. అవునక్క, నేను చూశాను ఆ శ్రావణ్ లేంతర్ సీరియల్. రేటింగ్లు అదే 1 అంట. అవును, పొద్దు పొద్దున్న నన్ను పలకరించి ఈ సీరియల్ ముచ్చట్లు పెట్టేవేంటి, ఏంటి సంగతి? ఈ సీరియల్స్లో కథలు ఏమీ లేవు, అందుకే ఏ పండగ వచ్చినా అన్ని ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు చూపిస్తూ ఉంటారు. అవే 1000కు 1000 ఎపిసోడ్లు లాగేస్తూ ఉంటారు. ఇంతకీ నిన్నెందుకు పిలిచానంటే ఈ సీరియళ్ల ప్రభావం జనాలలో ఎట్లుందో రిపోర్టింగ్ చేస్తావని. నేనా నేనా నేనా? దేవుడా, నాకెందుకు ఈ అగ్ని పరీక్ష? ఆ రోజుల్లో ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్రం లైవ్ టెలికాస్ట్ ఇవ్వకపోయి ఉంటే ఈ రిపోర్టింగ్ ఏ ఉండేది కాదు. నాకు ఈ మైక్ గొట్టం పట్టుకుని జనాల్లో తిరిగే బాధ తప్పేది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఇంతలోనే ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ఈ మధ్యలో సంజయుడు ధృతరాష్ట్రుడు ఎక్కడి నుంచి వచ్చారు? దీన్నే సీరియల్ ఎఫెక్ట్ అంటారక్క. లింక్ లేకుండా సింక్ లేకుండా సీరియల్ క్యారెక్టర్లు అన్నీ ఇట్టానే మాట్లాడతాయి. సీరియల్ ట్రెండు. వామ్మో, ఇదేదో దారుణంగా ఉందిరా నాయన. సరే నువ్వెళ్ళు ఆ రిపోర్టింగ్ చెయ్యి. హలో సార్. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు సీరియల్ అయ్య అంటారులే. సీరియల్ అయ్యా? అదేంటండి, ఏం మా ఊళ్ళమ్మో చంద్రయ్యగా ఉంటుంది కానీ సీరియల్ అయ్యా ఏంటండి బాబు? కదా, నేను సీరియళ్ళు బాగా చూస్తానని మా ఊరులందరూ కలిసి నన్ను సీరియల్ అయ్యా అంటారు. అసలు నా పేరు సీనయ్యా. ఓహో, అంటే మీరు సీరియల్ బాగా చూస్తారా? బాగానే చూస్తాను బాబు. మీకు నచ్చే సీరియల్? నాకు నచ్చిన సీరియల్ కార్తీక దీపం. సార్ ఏమైంది సార్? సార్ ఏం సార్? రే కార్తీక్, నీ పిల్లాన్ని వంట లెక్కని చేసి దాన్ని బాధ పెడతావా? ఆ పిల్ల ఇంత్ర నీ కూతురు ఆ శౌర్యాన్ని నాన్న నాన్న అంటూ రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తావా? రే అది కాకుండానే ఆ మౌనితతో జట్టా పట్టాలు వేసుకొని రోడ్ల మీద బలాదూరు తిరుగుతావా? రే కార్తీకు, మీ అమ్మ సౌందర్య చెప్పిన మాట, మీ నాన్న ఆనందరావు చెప్పిన మాట వినవా? ఇగో మర్యాదగా దీపను ఏలుకున్నావా? సరే సరే, లేదంటే సరోజక్కతో అన్నంలో విషం కల్పించి మరీ పెట్టి చంపేస్తాను. అప్పుడు కూడా నువ్వు చావకపోతే ఆ వారణాసి గారి ఆటోతో నీ కారుని గుద్దించి మరీ చంపేస్తాను. జాగ్రత్త, ఏమనుకుంటున్నావా? మాస్టరు మాస్టరు, నేను కార్తీక్ని కాదండి, దొరబాబుని. అవును కదా, సారీ నాయనా, సారీ. ఇది ఎమోషన్లో ఎమోషన్లో అన్నాను, ఏమనుకోకు. సరే నాయనా, ఎందుకీ నువ్వేదో అడగాలనుకుంటున్నావు కదా, అడుగు అడుగు అడుగు. సీరియల్ ఎఫెక్ట్ చూసాక ఇంకేం అడుగుతావు అక్క? ఇది సీరియల్ ఎఫెక్ట్ అంటే నేను జంపు. హలో మేడం, మీ పేరు? రాణి మాలిని దేవి. మీ ఫేస్ కి ఆ పేరుకి ఏమైనా సూట్ అయిందా? సీరియలా అంతే, సీరియలా అంతే. ఓరు నాయన, అక్కో పాప సీరియల్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ మేడం మాలిని దేవి గారు చెప్పండి. మేడం కాదు, రాణి, రాణి మాలిని దేవి. ఓకే రాణి మాలిని దేవి గారు చెప్పండి. సత్రజత్,
మధ్యలో ఈ సత్రాజీ దేవుడండి. సిరియలా అంతే, సిరియలా అంతే. సరే చెప్పండి. మన రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? ఆ నాగశక్తిని మనం ఆపాలి, ఆ కపాల మాంత్రికుని మనం అడ్డుకోవాలి. ఆ జయమజయుడు ఇటే వస్తున్నాడు చూడు. అక్క నీకు దండం పెడతాను, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు. ఆ నాగశక్తి ఏంటి, ఆ కపాల మాంత్రికుడు ఎవడు, మధ్యలో ఈ జయమజయుడు ఇటు రావడం ఏంటి, నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. సిరియలా అంతే, సిరియలా అంతే. అక్కో పాప మంత్రతంత్రాలు డబ్బింగ్ సీరియల్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకాసేపు నేను ఎక్కడే ఉంటే ఏ ఎలగ్గానో చిలగ్గానో మార్చేస్తుంది. అక్కో నేను జంపు. హానియా, సీరియల్ ప్రభావం జనాల మీద ఎలా ఉందో కొంచెం చెప్తారా? చెప్తాను కానీ ముందేమన్నా? సౌండ్ ఇంజనీర్లా ఉన్నాడు. అదే అండి, సీరియల్ ప్రభావం జనాల మీద ఎలా ఉందని అడుగుతున్నా. కాదు కాదు, దానికి ముందేమన్నా? ఏమన్నాను? అన్నయ్య, అన్నయ్య. ఏది మళ్ళీ ఒక్కసారను? అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. టికెట్లు తెచ్చావా? ఏ సినిమాకి అన్నయ్య? సినిమాక తమ్ముడు, కొడైకెనాల్కి. పక్కన ఉన్న కేసీ కెనాల్కే దిక్కులేదు, కొడైకెనాల్కి టికెట్లు ఎక్కడన్నయ్యా? అవును, అసలే చలికాలం, మీకేమో పోయే కాలం. ఇప్పుడు కొడైకెనాల్ టికెట్లు ఎందుకన్నా? హనీమూన్కి. ఈ వయసులో మీకు అనుమానండి మరి కామెడీగా. నాకు కాదు, నీకు తమ్ముడు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే హనుమూన్ ఏంటండి? వదినమ్మ సీరియల్లో ప్రభాకర్ గారు తమ్ముళ్ళకి తెలియకుండా హనీమూన్కి టికెట్లు తెచ్చారు. ఆ తమ్ముళ్ళు ఈ అన్నకి తెలియకుండా హనీమూన్కి టికెట్లు తెచ్చారు. ఇప్పుడు మొత్తం వదినమ్మ సీరియల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఆ కొడైకెనాల్లోనే ఉన్నారు. అంటే నేను మీకు తమ్ముడిని కాబట్టి, మీరు నాకు అన్నయ్య కాబట్టి నన్ను కొడైకెనాల్ టికెట్లు తెమ్మంటారు, అంతేనా? బాగా క్యాచ్ చేస్తా తమ్ముడు, త్వరగా తీసుకురా. అలాగే దారిలో మీ వదినమ్మ కనిపిస్తే కూడా తీసుకురా. వదిలేసి 10 ఏళ్ళు అయ్యింది. ఆ సీరియల్ మెంబర్స్ ఏ యూకే యుఎస్ వెళ్ళలేదు, ఆ టికెట్లు కూడా తెమ్మాలని ఉన్నాడు వీడు. ఏదో చెప్పి కవర్ చేసుకోవాలి. సరే అన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. నిజమా? 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 ఎంత మంచివాడు తమ్ముడు, ఎంత మంచివాడు తమ్ముడు, ఎంత మంచివాడు తమ్ముడు. ఓ రీడు ఓవర్ యాక్షన్. హలో మేడం, మీ పేరు? కాంచన. ఏం వెతుకుతున్నారు మేడం? అత్తారింటికి దారేది. అదేంటి, మీ అత్తారింటి దారేది మీరే మర్చిపోయారా? ఓ, ఏ సీరియల్ చూస్తావనే కదా అడుగుతున్నావు, ఉండు చెప్తా. ఓహో, మీరు చెప్పేది అత్తారింటి దారే సీరియల్ చూస్తానన్నా? బాగుంది బాగుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సిరిసిరి మువ్వలు. వామ్మో మేడం, నేను అడిగింది మీరు ఇంకేం సీరియల్ చూస్తారని కాదండి. ఓ అలాగా, కోయిలమ్మ, మౌనరాగం, అగ్నిసాక్షి, ఆమె కథ, సావిత్రమ్మ గారి అబ్బాయి. వామ్మో తల్లో, ఈ టీవీ అయిపోయింది, ఇప్పుడు స్టార్ మా మీద పడ్డావా తల్లి? ముద్దమందారం, మాటే మంత్రం, కళ్యాణ వైభవం. అమ్మో తల్లి, ఇప్పుడు జీకి షిఫ్ట్ అయ్యావా? సరే కానీ ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మీ ఆయన పేరు, మీ పిల్లల పేర్లు చెప్పు. ఉండు, ఫోన్లో సేవ్ చేసుకున్నా చెప్తా. వామ్మో అక్కో, ఇది అక్క సీరియల్ ఎఫెక్ట్ అంటే. చూసావా, టీవీలో వచ్చి అన్ని సీరియల్ పేర్లు గుర్తున్నాయి, కానీ మొగుడు పేరు, పిల్లల పేర్లు మాత్రం ఫోన్లో ఫీడ్ చేసుకుందంట అక్క. చూసావా, మరీ అరాచకం కదా. ఇదక్క, ఇక్కడ నేను ఉండలేనక్క, నేను వెళ్ళిపోతా. ఓకేరా తమ్ముడు, ఈ సీరియల్ ప్రభావం జనాలలో ఎట్లుందో ఈరోజే తెలిసింది. సరే నువ్వు వచ్చేసాయి, మళ్ళీ ఆ నాగశక్తి శత్రజిత్ వచ్చి కొడైకెనాల్కి టికెట్లు అడగక ముందుకే నువ్వు వచ్చేసాయి. ఇవ్వండి ఇవాళ టైంపాస్ వార్తలు, మరిన్ని కామెడీ వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్. హాయ్, దిస్ ఇస్ సిమ్రన్ రాజ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ తెలుగు వాకిట్లో ఛానల్ అండ్ డూ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. And my best wishes to the channel and the team. Hi, nenu Meela Harika. This is Arun Pawar. Nenu Sridevi. This is Jabardast Avinash. Paroma Das Gupta. I'm Vaibhavi Joshi. Please watch and subscribe. Share and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. Telugu Vakitlo. 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 And Telugu Vakitlo. Please do watch and you'll love it.